వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది సుప్రీంకోర్టు నిషేధించిన వాహనాలను రోడ్లపై ఎలా తిప్పుతారని న్యాయస్థానం ప్రశ్నించింది ఈ వాహనాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని హైకోర్టు ప్రశ్నించింది మోసపూరిత పనులను అనుమతించబోమని హైకోర్టు స్పష్టం చేసింది బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది దీంతో మూడు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జేసీ కుటుంబ సభ్యులు ఉపసంహరించుకున్నారు అదేవిధంగా కింది కోర్టులో బెయిల్ దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది సుప్రీంకోర్టు నిషేధించిన బిఎస్ త్రీ వాహనాలను బిఎస్ ఫోర్ వాహనాలుగా చూపి రిజిస్ట్రేషన్ చేయించారని నమోదైన కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిలు ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు నూట యాభై నాలుగు బస్సులు లారీలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని వారిపై అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు నాగాలాండ్ రాష్ట్రంలో కూడా పలు వాహనాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా వారిపై ఆరోపణలు ఉన్నాయి